హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ థర్డ్ వీక్ నామినేషన్స్ లో ఉన్న 12 కంటెస్టెంట్స్ కి ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత ఓటింగ్ పోల్ అయిందో పర్సంటేజ్ వైజ్ ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు పోల్ అయిన ఓటింగ్ ని చూస్తే నియర్లీ 75% ఓటింగ్ 4 మెంబర్స్ షేర్ చేసుకోగా, రిమైనింగ్ 8 మెంబర్స్ 25% ఓటింగ్ ని మాత్రమే గెయిన్ చేసుకోగలుగుతున్నారు. సో ఓవరాల్ గా అన్ని పోల్స్ ని యావరేజ్ తీసిన తర్వాత పర్సంటేజ్ వైజ్ ఈ రోజు బిందు 27% తో టాప్ 1 ప్లేస్ లో ఉంటే అఖిల్ 26% తో టాప్ 2 ప్లేస్ లో ఉన్నాడు. అయితే వీరిద్దరికి ఓటింగ్ లో పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో శివ 11% ఓటింగ్తో ఉన్నాడు. శివ గ్రాఫ్ అయితే రోజురోజుకి పెరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్లో అరియానా 9% ఓటింగ్తో ఉంది. అరియానాకి నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు ఓటింగ్ పెరిగినట్టు కనిపిస్తూ ఉంది. ఇక నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్లో మిత్రా శర్మ 5% ఓటింగ్తో ఉంది. ఆల్మోస్ట్ అన్ని సైడ్స్లో మిత్రా శర్మ 5-6 ప్లేసెస్లో మాత్రమే ఉంది. ఇక నెక్స్ట్ తేజస్వి 6th ప్లేస్లో 4.2% ఓటింగ్తో ఉండగా, నటరాజ్ మాస్టర్ 7th ప్లేస్లో 4% ఓటింగ్తో ఉన్నారు. నెక్స్ట్ 8th ప్లేస్లో హమీదా 3.6% ఓటింగ్తో ఉండగా, 9th ప్లేస్లో అజయ్ 3.2% ఓటింగ్తో ఉన్నాడు. ఇక ఇక్కడి నుంచి మనం రోజు చెప్పుకుంటూ ఉన్నాము వీరంతా డేంజర్ జోన్లో ఉన్నట్టే. మహేష్ విట్ట 2.7%తో 10th ప్లేస్లో ఉండగా, ఆర్జే చేతు, శ్రవంతి ఇద్దరు కూడా 11-12 ప్లేసెస్ ని షేర్ చేసుకుంటూ ఉన్నారు. సో ఆల్మోస్ట్ చైతు ఎలిమినేషన్ జోన్లోనే ఉన్నాడు. ఇక నిన్నైతే చాలా సైట్స్లో లీస్ట్ ఓటింగ్తో ఉండగా ఈరోజు కొంచెం ఇంప్రూవ్ అయినట్టు కనిపిస్తూ ఉంది. లాస్ట్ 2 వీక్స్ నుంచి ఫీమేల్ కంటెస్టెంట్సే ఎలిమినేట్ అవుతుండడంతో ఈ వీక్ ఏమన్నా ఫీమేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతాడా అన్న డౌట్ కూడా వస్తూ ఉంది. సో ఇదే కానీ జరిగితే అజయ్, మహేష్, చైతు ఈ ముగ్గురులో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వడం ఖాయం. అలా కాకుండా ఓటింగ్ ప్రకారం అయితే శ్రవంతి తప్పకుండా ఎలిమినేట్ అవుతుంది. సో ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్తో పాటు ఓటింగ్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.